ఫార్మా ఇండస్ట్రీలో ఉండేటువంటి అవినీతి, ఫార్మా ఇండస్ట్రీ చేసే అతి తెలివి అన్నటువంటిది ఇప్పుడు తాజాగా సిబిఐ కేసుతో బయోకాన్ ఏదైతే అత్యంత కీలకమైన కిరణ్ మజుందార్ పాపులర్ ఇండస్ట్రియలిస్ట్ తన మీదన కేసు నమోదు కావడంతో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం చర్చకొస్తుంది. అంతర్జాతీయంగా కూడా భారత్ పరువు పోయేటువంటి వ్యవహారం అయింది. ఎందుకంటే మన ఫార్మా కంపెనీల ప్రొడక్ట్స్ ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి సందర్భంలో వీళ్ళు లంచాలు ఇచ్చి కొన్ని ట్రయల్స్ కంప్లీట్ కాకుండా చేయిస్తున్నారన్నటువంటి విషయం, 400,000 లంచం వ్యవహారంలో ఈ మొత్తం కథ బయటకు వచ్చింది. కిరణ్ మజుందార్ మొత్తం 120 దేశాలకి మందులు పంపిస్తున్నారు, మందులు అమ్ముతున్నటువంటిది. ఇందులో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ప్రధానంగా ఈ కేసులో కీలకమైనటువంటి నిందితులయ్యారు. సిడిఎస్సిఓ అంటే సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిడిఎస్సిఓ అంటే అమెరికాలో ఎఫ్డిఏ టైప్ అనమాట. దానికి క్లినికల్ డేటాకి సంబంధించి లైసెన్సు అంటే క్లినికల్ డేటా థర్డ్ డేటా అవసరం లేకుండా లైసెన్స్ కోసం అని చెప్పేసి 400,000 రూపాయలు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని, ఇన్సులిన్ ఏదైతే ఇప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తులు బాగా వాడేటువంటి దానికి సంబంధించి 3 ట్రయల్స్ పూర్తి కాకుండానే అది అంగీకరించడానికి గాను 8 400,000 రూపాయలు లంచం ఇచ్చారన్నటువంటి విషయం బయటపడింది. వాస్తవంగా భారీ ఎత్తున మొన్న ఇలా దీని సందర్భంలో కూడా బాగా డబ్బులు సంపాదించినటువంటిది. ఇప్పుడు దేశంలో 100 మిలియన్ల మంది ఈ డయాబెటిక్ పేషెంట్లు ఉన్నటువంటి సందర్భంలో ఇట్లాగ ఆ బిజినెస్ని సొమ్ము చేసుకోవడానికి వేగంగా అనుమతులు కావాలన్నటువంటి కోణంలో జరిగింది అన్నటువంటిది. ఇది ఎప్పుడైతే చర్చకు వచ్చిందో ఇప్పటికీ 4% వాళ్ళ షేర్లు డౌన్ అయినాయి, పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది. వాస్తవంగా 14th వాల్యూ 3వ పెద్దదైనటువంటి సంస్థ భారతదేశంలో, ఇప్పుడు దాదాపుగా 40% అమెరికాకి తన ఉత్పత్తిని పంపించేటువంటి పరిస్థితులలో ఇది పెద్ద చర్చకి తావిచ్చినటువంటి అంశం. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి ఎలా ఉంటుందంటే 3rd largest బై వాల్యూమ్ ఈ బయోకాన్ వచ్చేటికి, అట్లాగే 14th largest బై వాల్యుయేషన్ గ్రోయింగ్ ఎట్ 11% పర్ ఇయర్, ఏడాదికి 11% ఎదుగుదల నమోదవుతున్నటువంటి సంస్థ ఇది. అలాంటి సంస్థ ఇప్పుడు ఈ ఇష్యూ అయింది. 40% ఆఫ్ ఆల్ జెనరిక్ డ్రగ్స్ ఇన్ యుఎస్ మేడ్ ఇన్ ఇండియా, 60% ఆఫ్ ఆల్ వ్యాక్సిన్స్ మేడ్ ఇన్ ఇండియా. అంతటి ప్రతిభ కలిగినటువంటి దేశం మనది. అమెరికాలో 6.1 బిలియన్ డాలర్ ఎక్స్పెండిచర్ అండ్ డ్రగ్ రెగ్యులేటర్ సంస్థ, అక్కడ ఏంటంటే 6.1 బిలియన్ డాలర్లు ఆ దేశంలో ఈ డ్రగ్ రెగ్యులేటరీ సంస్థలకి ఖర్చు పెడతా ఉంటారు. మన దేశంలో కేవలం 223 మిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చు పెడుతుంటారు. దీంతో ఇక్కడ స్టాఫ్ ఉండరు, ఈ స్టాఫ్ ఉండకపోయేటప్పటికి లేట్ అవుతూ ఉంటుంది ఇట్లాంటి పర్మిషన్ రావాలంటే. ఆ లేటుని అధిగమించడం కోసం అని చెప్పేసి లంచాలు ఇచ్చేసి ఇక్కడ పని చేయించుకుంటుంటారు. ఇక్కడ వీళ్ళేమీ మందులో తేడా ఉండదు, మందులో తప్పేమి ఉండదు, కానీ ఆలస్యం కారణంగా కోట్ల రూపాయల నష్టం కలుగుతుంది. కాబట్టి ఆ నష్టాన్ని నివారించుకోవడానికి గాను లంచాలు ఇస్తూ ఉంటారు. దానివలన ఇప్పుడు అది కాస్త ఈ కోణంలోకి వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే దాని ఇంపాక్ట్ మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇలాంటి పరిణామాలు అనేటువంటిది ఒక రకంగా భారత్కి ఇబ్బందికర పరిణామమే, ఫార్మా ఇండస్ట్రీకి ఇబ్బందికర పరిణామమే.